మా గగన్ విహారి మాటలు వినేద్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి నమస్కారం నేను ఫస్ట్గా వాళ్ళ అందరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటుంది నా గురువులు లాంటి డైరెక్టర్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అవ్వచ్చు సుకుమార్ గారు అనిల్ రావిపూడి గారు మన శివ నిర్వాణ అన్న విక్రమ్ కుమార్ విఐ ఆనంద్ దాంతోపాటు నన్ను ఇప్పటిదాకా చాలా మంది హీరోస్ వాళ్ళ సెట్స్లో చాలా ప్రేమగా చూసుకుని మన పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ్ రామ్ గారు నాని గారు గోపీచంద్ గారు వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో బాగా ఇప్పటిదాకా ప్రోత్సహించారు నేను ఈరోజు ఎందుకు థ్యాంక్స్ వాళ్ళందరూ చెప్తున్నాను అంటే వీళ్ళందరూ ఇంత ప్రోత్సహించడం వల్లే ఎన్నో క్యారెక్టర్స్ నేను చేయడం వల్లే ఈరోజు సతీష్ గారికి ఇంత కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఈరోజు ఇంత పెద్ద క్యారెక్టర్ ఇతనికి ఇస్తే తను చేయగలడు అని నమ్మి నాకు సతీష్ గారికి ఈ క్యారెక్టర్ రావడానికి మీరు అందరూ హెల్ప్ సార్ సో మీ అందరికీ సభాముఖంగా నేను మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను నాకు ఇప్పటిదాకా క్యారెక్టర్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఎట్ ద సేమ్ టైం మన సినిమాకు వస్తే రీసెంట్గానే మనం శ్రీరామనవమి చేసుకున్నాం అన్ని శ్రీరామనవములోకి ఇది ఎంతో భావోద్వేగంతో కూడుకున్నట్టు శ్రీరామనవమి ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ కోరుకున్న అయోధ్య సాధ్యం అయింది అయోధ్య ప్రాణప్రతిష్ఠ తర్వాత చేసుకున్న ఫస్ట్ శ్రీరామనవమి అందరూ ఎంతో హ్యాపీగా చేసుకున్నాము సో అప్పుడు రామాయణంలో సీతని రావణుని ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సీతగా సీతమ్మ తల్లి ఎంత బాధపడిందో ఎంత బాగొద్ది అని గురైందో మన ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే ఎక్కడో ఒక చెట్టు కింద కూర్చోబెట్టారు ఎప్పుడు ఏ నుంచి ఏ అగంతి కూడా వస్తాడో తెలియదు అక్కడ ఏం జరిగిందో కూడా మనకు తెలియదు బట్ అలా ఉండాలంటే చాలా గుండె నిబ్బరం ఉండాలి కానీ ఈ సినిమాలో మాత్రం అలా ఒక అమ్మాయి అంటే సీతన క్యారెక్టర్ చేసిన గరిమా చౌహాన్ ఎన్ని ఇబ్బందులు పడిందో నాలాంటి ఒక రవణ అనే క్యారెక్టర్తో క్లియర్గా చూపించారు భయంకరంగా ఏడుస్తారు ఎవరైనా సరే ఆ థియేటర్లో చూస్తే చాలా అంటే ఒక అమ్మాయి ఒక నెగిటివ్ పర్సన్ ఒక నెగిటివ్ పర్సనాలిటీతో ఎదురైతే లేదంటే అతను నిజంగా ఇబ్బంది పెడితే ఎన్ని కష్టాలు పడుతుంది తన భావోద్వేగాలతో ఎంత ఇబ్బంది పడుతుంది అనేది చాలా క్లియర్గా ఈ సినిమాలో గరిమా చౌహాన్ చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు నాకు సినిమా చూపించినప్పుడు కూడా నేను ఒక మంచి క్యారెక్టర్ చేసిన నాకు నేను కనబడలేదు నేను తన ఎమోషన్తో కనెక్ట్ అయ్యాను అంత 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 ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం సార్ నాకు సతీష్ గారు సినిమా క్యారెక్టర్ చెప్పినప్పుడు ఆయన చెప్పింది ఇంత తీసినప్పుడు మాత్రం ఎంతో గ్లోరిఫయింగ్గా తీశారు సార్ చాలా ఎక్స్ట్రాడనరీగా తీసారు మీరు నేను చాలాసార్లు సార్ ఇంత చేద్దామా ఎంత చేద్దామా మరీ అంటే ఏ లేదు గగన్ నీకు తెలీదు దీ దీన్ని ఈ రేంజ్లో చేయాలి ఇంత ఇంత నాకు ఇంత హెవీగా కావాలి అని చెప్పి చేయించుకున్నారు ఒక్కొక్క షార్ట్లో ఒక్కొక్కసారి వంద మంది వెనకాల ఫైటర్స్ ఉన్నారు వంద మంది ఆర్టిస్టులు ఉన్నారు అలాంటి దానిలో నన్ను నుంచోపెట్టి చేయిస్తుంటే అరే ఇది కదా ఇన్ని రోజులు మనం వెయిట్ చేశామని అనిపించింది ఈ క్యారెక్టర్ చూసిన కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఎంతోమంది డైరెక్టర్స్ డ్రీమ్ క్యారెక్టర్స్ రాసుకుంటారు ఇన్ని రోజులు మేము చేస్తారో చేయరా అని చిన్న ఇది ఉండొచ్చు బట్ ఈ సినిమా చూసిన సార్ ప్రతి ఒక్కళ్ళు అరే నేను గగనకి క్యారెక్టర్ ఇస్తే నేను అనుకునే తీసుకొస్తాడరా అని ప్రతి డైరెక్ట్ అనుకునేలాగా అనిపించి అని తీశారు సార్ మీరు సినిమాని చాలా చాలా థ్యాంక్ యూ సార్ నాకు నాతో ఈ సినిమా జీవితాంతం ఉండిపోతుంది ఒక ఒక పెద్ద మెమరీ లాగా ఇంతమంది ఈరోజు విజయ కనక మేడల్ గారు అవ్వచ్చు వీళ్ళందరూ అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు అంటే గోపిచంద్ గారు అంటే పెద్ద పెద్ద యాక్టర్స్తో పోల్చారు సో అన్నిటికీ కారణం కేవలం సతీష్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఐ నీడ్ యూ బ్లెసింగ్ సార్ ఇలాగే మీరు డిజర్వ్ ఇట్ అంతే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ 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 కూడా మొన్న చెప్తున్నారు మొన్న టీజర్ లాంచ్ అయిన తర్వాత ఆయన ఏదో మార్నింగ్ మార్నింగ్ రావడం నైన్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతారు కదా ఇలా బయట రాగానే వాళ్ళ ఇంటి ముందు ఒక చిన్న కురు రోడ్డు బ్రష్ వచ్చి నా వెళ్ళాల లేచిపోయింది అని అడిసారంట సార్ని చూసి వెండి వాళ్ళ మమ్మీ పక్క నుంచి చెప్పు మీద కొట్టి రై పక్క పోరా లోపలికని సో అంత బాగా రీచ్ అయింది ఒక్క చిన్న టీజర్తో అంటే మేము చేసింది వాళ్ళందరూ కనెక్ట్ అయ్యి అంత డైలాగ్స్ని రీ రిపీట్ చేస్తున్నారంటే నాకు చాలా హ్యాపీనెస్ వచ్చింది సార్ కూడా చాలా మాటలు చెప్తుంటారు ప్రాణం పెట్టు చేశాడని చెప్పి చాలామంది చెప్తున్నారని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు మై డార్లింగ్ సుమంత్ తేజ్ ఎక్స్ట్రాడినరీగా చేశాడు నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు అయితే భయ బై గజ గజ వణుకుతూ చేశాను బట్ తన ఫస్ట్ సినిమా అయినా సరే ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఫైట్స్లో జనరల్గా చాలా భయపడతాము చేయాలంటే అంటే కొత్త వాళ్ళతో బట్ తను వెల్ ట్రైన్డ్ యాక్టర్ ఫైట్స్ కానీ డ్యాన్స్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా చేశాడు అలాగే బ్యూటిఫుల్గా స్మార్ట్గా ఉంటాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మాకు ఎటువంటి దెబ్బలు తగలకుండా చాలా జాగ్రత్త చూసుకున్నాం ఫైట్స్లో అండ్ గరిమా చౌహాన్ షీఈ్ వెరీ బిగ్ మోడల్ ఇన్ బాంబే షీ షీ యాక్టెడ్ సో వెల్ అండి అంటే తను చాలా ఇబ్బంది పెట్టాను నేను సినిమాలో బట్ తన పర్ఫార్మెన్స్ నిజంగా అందరినీ కదిలిస్తుంది ఎక్స్ట్రాడనైట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది సూపర్ ఆల్ ది బెస్ట్ గరిమా ఆఫ్టర్ దిస్ మీకు కంటిన్యూస్ ఆఫర్స్ వస్తాయేమో ఐ సో సార్ నేను మెయిన్గా మాడాల్సింది మా ప్రొడ్యూసర్ గారి గురించి అండి యుగందర్ గారి గురించి సార్ మీలాంటి ప్రొడ్యూసర్ నేను ఇన్ని సినిమాల్లో ఎప్పుడు చూడలేదు సార్ ఇది నేను ఏదో మాట చెప్పాలని చెప్పడం కాదు ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఒక టైం చూస్తారు వాళ్ళు హెల్ప్ చేయాలి వీళ్ళు హెల్ప్ చేయాలి నాకు ఓటీటీ అవ్వాలి ఆ బిజినెస్ అవ్వాలని నాకు లేదు నేను ఈ టైంలో రిలీజ్ అవ్వాలి ఎందుకంటే నాకు సెలవులు వస్తున్నాయి ఇప్పుడు నుంచి సెలవులు వస్తున్నాయి నాకు ఈ ఈ మార్కెట్లో నేను వదిలితే నా సినిమా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అని ఎవరి కోసం వెయిట్ చేయకుండా స్ట్రాంగ్ అని ఒక్క నేనన్నా రిలీజ్ చేసుకుంటా అని చెప్పి ముందుకు వచ్చారు సార్ గట్ సార్ అమేజింగ్ సార్ మీరు ఇలాగా సినిమాలు తీసుకుని వెళ్తే స్టార్ ప్రొడ్యూసర్స్ పక్కన మీరు ఉంటారు డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు కాబట్టి దీన్ని ఇంత రేంజ్లో ఇన్ని మీరు చూస్తారు కదా మీ అందరు సాంగ్స్ చూస్తున్నారు అంటే కొత్త హీరోని కొత్త యాక్టర్స్ని పెట్టుకుని ఎంత భారీ రేంజ్లో సినిమా చేయాలంటే చాలా గట్స్ కావాలి ఆయన కేవలం సినిమాని నమ్మి మా డైరెక్టర్ సతీష్ గారు నమ్మి సినిమా తీశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాంటి సినిమాలు చాలామంది తీయాలి చాలామందికి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్ ద సేమ్ టైం పరశురామ్ గారు సార్ బ్యూటిఫుల్ విజువల్స్ సార్ థ్యాంక్ యూ అండ్ చరణార్జున నాకు ఇంత ముందు వరకు మీ గురించి తెలియదు ఈ సినిమాతో చాలా తెలుసుకున్నాను మీ గురించి ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మీ గురించి మాట్లాడుతున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంత మంచి బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చినందుకు అద్భుతమైన ఆర్ఆర్ కూడా ఇస్తారని కోరుకుంటున్నా సో అందరికీ థ్యాంక్ యూ స్పెషల్లీ అందరు యాక్టర్స్ కానీ లిరిసిస్ పూర్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైనల్లీ నా డైలాగ్స్ మంచి ఇది వస్తుంది కాబట్టి ఒక డైలాగ్ చెప్పి ఐ వాంట్ క్లోజ్ ఇది నా రాజ్యం సీత ఎప్పటికి నాదే థ్యాంక్ యూ ఏమిటది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో రవణగా మారిపోయారమ్మో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గగన్ విహారీ గారు ఈ సినిమా